ఇక ఈ మాసం వృషభ రాశి వారి ఫలితాలని చూస్తే గురువు ఏకాదశంలో శని దశమంలో రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు ఈ మాసంలో రాహు అనుకూలిస్తున్నాడు అయితే కుజుడు బుద్ధుడు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ కారణంగా వృషభరాశి వారు చేసినటువంటి తప్పునే తెలిసో తెలియకో మళ్ళీ చేసే అవకాశం ఉంది ఎవరికైతే అప్పిస్తే తిరిగి రాదు అని పూర్వం ఓసారి అనుభవం అయ్యిందో వాళ్ళకే ఎవరి ప్రోత్సాహం మీదో బలవంతం మీదో హామీ మీదో తిరిగి ఇవ్వవలసిన అవసరం ఏర్పడుతుంది అది తిరిగి వచ్చేటటువంటి అవకాశం తక్కువ కాబట్టి రుణాన్ని ఇవ్వడం ఏమాత్రము కానే కాదు కుజుడు బుధుడు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా అనవసరమైనటువంటి మనస్తాపం కలిగే అవకాశం ఉంది అంచేత మానసికమైనటువంటి తాపం కలిగే పనులు జోలికి వెళ్ళడం ఏమాత్రము కానే కాదు వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారం ఈ మాసంలో పెద్దగా కలిసి రాకపోవచ్చు అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని పడాల్సిన అవసరం లేదు అయితే సరైనటువంటి కాలంలో సరైన వస్తువులను తెచ్చుకోవడం సరైనటువంటి ధరకి అమ్మడం అవసరమైతే ధరని కొద్దిగా తగ్గించైనా సరే సరుకుని పూర్తిగా పంపించుకునేలా చూసుకోవడం కొద్దిగా అవసరం గ్రహ నిర్మాణం కోసం భూ సంపాదన కోసం తీవ్ర ప్రయత్నాన్ని చేస్తారు అయితే అనుకూలించేటటువంటి అవకాశం ఏమాత్రమూ లేదు ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణం ఏదైనా ఉన్నట్లయితే దేని నిమిత్తం ఆ రుణాన్ని తీసుకున్నారో ఆ రుణాన్ని దానికే వాడడం మంచిది తప్ప ఇంట్లోకి ఇతరమైనటువంటి శుభకార్యాలకి వాడివేయడం ఏమాత్రము సరే కాదు శుభకార్యాలన్నీ కూడా నిదానంగా వస్తాయి మధ్య మధ్యలో ఆగి ఆగి వచ్చే అవకాశం ఉంది అంచేత మా ఇంట్లో శుభకార్యం జరగదేమో అనేటటువంటి భయం కానీ ఆందోళన కానీ వద్దే వద్దు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ పరిస్థితికి అనుగుణంగా నడుస్తూ ఉన్నది మాత్రమే శారీరకమైనటువంటి దురదలు కానీ పొక్కులు కానీ ఇతరమైనటువంటి శారీరకమైనటువంటి చర్మ వ్యాధులు కానీ వచ్చినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం అంతేగాక దగ్గు జలుబు ఇతరమైనటువంటివి ముక్కుకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ వచ్చినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా చాలా అవసరం ముఖ్యంగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటటువంటి విధంగానే ఆహార విహారాల్లో ఉండడం ఆ విధమైనటువంటి జాగ్రత్తల్ని తీసుకోవడం చాలా చాలా అవసరం వ్యాపారాన్ని బాగా విస్తృతి చేయాలి అనేటటువంటి ఆలోచనతో అంగడిని బాగా ముస్తాబు చేయాలనేటటువంటి ఆలోచనతో ఎక్కువ సొమ్మును ఖర్చు పెట్టేటటువంటి అవకాశం ఉంది ప్రణాళిక ప్రకారమే ఖర్చు చేసుకోవడం మంచిది తప్ప ఎక్కువ మంది వినియోగదారుల్ని ఆకర్షించుకోవాలనే అభిప్రాయంతో మరింతగా ముస్తాబు చేసేందుకు వ్యయాన్ని చేయడం ఏమాత్రము సరే కాదు ముఖ్యంగా మాతృవర్గపు బంధువులతో అంటే తల్లివైపు ఉండేటటువంటి బంధువులతో కూతుళ్ళకి అనవసరమైనటువంటి వాగ్ వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం ముఖ్యంగా వర్షాల యొక్క ప్రాముఖ్యం బాగా ఉండేటటువంటి కారణంగా నీటి పారు బాగా ఉండేలాగా వ్యవసాయ విషయంలో జాగ్రత్తగా చూసుకోనటువంటి పక్షంలో పంట ములిగేటటువంటి అవకాశం ఉండే అవకాశం ఉంది వ్యవసాయానికి కావలసినటువంటి పనిముట్లను అన్నిటినీ కూడా ముందుకు ముందే జాగ్రత్త చేసుకోవడం చాలా చాలా అవసరం పనివాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతాలని సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టినట్లయితే ఒక్కసారిగా అందరూ సమ్మె చేసినట్టుగా మానేసే అవకాశం ఉంది అప్పుడు ఇబ్బంది పడేటటువంటి బాగా అవకాశం వస్తుంది అని చేత వారికి ఇవ్వవలసినటువంటి జీతాన్ని సక్రమంగా ఎప్పటికప్పుడు ఇచ్చివేయడం వాళ్ళని మాట పిలుపులో ఉంచుకునేలా చేసుకోవడం చాలా చాలా అవసరం ఎక్కడైనా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి అని అనిపించినట్టయితే వాటికి మాత్రమే వెళ్ళడం మంచిది తప్ప పిలిచినటువంటి ప్రతి పనికి కూడా తప్పనిసరిగా వెళ్ళడం మొగమాటపడి పడి వెళ్ళడం అది ఏమాత్రము సరే కానే కాదు దూర ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో శారీరకమైనటువంటి ఆరోగ్యం ఉన్నది లేనిది చూసుకుని శారీరకంగా సహకరిస్తాం అని మొత్తం ఉండేటటువంటి శరీర భాగాలన్నీ చెప్పినప్పుడు మాత్రమే దూరపు ప్రయాణాలను చేయడం మంచిది తప్ప లేని పక్షంలో తాత్కాలికమైనటువంటి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లు అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది ముఖ్యంగా రుణాన్ని చేయడం రుణాన్ని ఇవ్వడం అనే రెంటినీ కూడా ఈ మాసం మొత్తం వృషభ రాశి వారు చేయకుండా ఉండడం ఎంతైనా అవసరం మొగమాటాన్ని విడిచి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అలా అని చెప్పి కటువుగా మాట్లాడకుండా నిదానమైనటువంటి శైలిలో ఎదుటివారు భేదాభిప్రాయానికి అభిప్రాయ భేదానికి రాకుండా ఉండేలా మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశివారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి పత్రాలని ఒకటికి రెండు మార్లు ఇంట్లో భద్రంగా ఉన్నది లేనిది కూడా చూసుకుంటూ ఉండాలి పిల్లల ప్రవర్తన సక్రమంగా ఉన్నది లేనిది కూడా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ మాసం